హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మంచిగా ఇప్పుడు అన్విక ఇది నేను అన్నట్టు. ఇలా ముచ్చట ఏంటిదంటే, నేను వీడియో లేట్ గా పెట్టేసరికి అందరు మన వాళ్ళు వీడియో లేట్ గా వస్తున్నాయి లేట్ గా వస్తున్నాయని ఫస్ట్ కామెంట్ చేసింది ఇంత ముందు వీడియోలో. ఏం చేద్దాం, ఎడిటింగ్ చేస్తానికి కూడా టైం ఉంటుంది కదా. ఇప్పుడే చెప్తాను, టైం ఎంత అవుతుంది, 7:30 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి లేట్ అవుతుంది, అసలు 9:10 అవుతుంది ఏమో తెలియదు. మళ్ళీ ఇవాళ వచ్చేసి విమలాడ వెళ్తాను, అక్కడ నుంచి కొండగట్ట వెళ్తాం, నల్గొండ వెళ్తాం. ఇవాళ స్టార్ట్ అవుతాం సాయంత్రం వరకు, నైట్ పోయి విమలవాడ కాడిని పడుకొని మార్నింగ్ లేచి కొంచెం దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకు నల్గొండ వెళ్తాం, అక్కడ నుంచి ఈవినింగ్ కొండగట్ట వెళ్ళి నైట్ అక్కడనే కొండగట్ల పడుకొని మళ్ళా మార్నింగ్ లేచి కొండగట్ల దర్శనం చేసుకుంటాం. కొంతమంది మన వాళ్ళు అంటాను అంటే మొక్కులు ఉడ్డెక్కంది నిద్ర చేయొచ్చా అని అంటారు. మీకు వాళ్ళకన్నా తెలిస్తే చెప్పింది, ఇక ముచ్చట్లు పెడితే కంటెంట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు, ముచ్చట్లు అయితే పెడతాను అని అంటారు అని అదో ఫీలింగ్. ఇవాళ సండే, ఇవాళ ఏంటి సండే స్పెషల్? మాకన్నా అయితే అన్నం ఫోన్ చేస్తాను. నీకు ఒక ఎగ్గు కొట్టిపోతే అయిపో. సరే ఇంట్లో కొండ కట్టొస్తావా, సాత్క విమలాడ తీసుకోవతాను. విమలాడ తీసుకుపోయి సాత్కకు మంచిగా కొనిస్తా, ఏమన్నా కొనిస్తా అన్నా ఇసేదా, ఏమైనా కొనిస్తా అంటే ఏమైనా కొనిస్తా అని చిక్క అని అన్నట్టు అంటారు కదా. ఒళ్ళ గిసంటే అంటే భయం. మేత విమలాడ కొండగట్ట వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాను. ఈలోపు మీరేం చేస్తారంటే, మన పాతది ఒక వీడియో ఉంది, అంటే రేణిగాయలు దులిపి పచ్చడి చేసిన వీడియో ఉంది. ఇక ల్యాప్టాప్ ఖరాబ్ అవ్వడం చేయబట్టి దాన్ని అంటే ఆ టైంకు చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం సెట్ అయింది కానీ ఇంకా ట్రబుల్ ఇస్తుంది. సరే చూద్దాం, ఇప్పుడైతే ఆ ముచ్చట వీడియో చూడండి. ఇక సాయంత్రం వరకు మేము కూడా విమలాడకుండగట్టు స్టార్ట్ అవుతాం. బాయ్, హ్యాపీ సండే. మీ షూటింగ్ ప్లాన్ చేసినాం కానీ ఇక మొత్తం మబ్బు మబ్బు ఉంది, సండే వెళ్తే లేడు. టైం వచ్చేసామో 8:30 అవుతుంది, ఏం చేస్తా అర్థం అవుతుంది. ఎండ వెళ్తే లేదు కదా మరి ఎట్లా, అర్రా వీళ్ళు షూటింగ్ రెడీ అని. అరే సప్పుడే కా ముగ్గుల పూట అందిద్దామా, అట్టే సర్ప్రైజ్ ముగ్గు ఉంటది, సర్ప్రైజ్ ఏదత్తది ఇవ్వాలి. మన వాళ్ళ బొమ్మలే ఏమని తీర్చమంట, సరే సినిమాని పోతా అంటీ దోలు దోమల షెటిల్తో చంపుతాను. చక్క దోమల షెటిల్ పని చెప్తలేదు, ఎన్ని దోమలు కందికాలు చూడండి నా అయ్యా, బరువు కావతలేదు. ఈటో షెట్టు మంచిగా గోన, ఇవ్వ ఈ షెట్టు బొడ బొడ చేసినాం మొత్తం, తెంపుకొని తెంపుకొని దీనికి కూడా గట్టనే ఉండే, అన్ని తెంపుకొని ఉడకట్టుకొని తిన్నాం. ఇవాళ ఏమైనా రేణిగాలు రాలే, మంచిగా రాలే సార్, మనం దులుపుకుంటే రాలే రేణిగాలు, ఇట్లా ఏరుకొని పోతే అయిపోతాయి రోజు. దీనికి అయిపోయినట్టు షెట్టుకు వాడు టీడొట్టు ఉన్నాయి. అయ్యో రెండు పడ్డే ఇలా పడ్డా. ఇలా మా వాళ్ళు అత్తా అన్నారు, మా అమ్మ అత్తే రేణిగాల పచ్చడి పెడితే బాగానే పడ్డా. ఇలా కూడా ఇవో ఇది కట్టుడు చేయబట్టి అన్ని ఇళ్ళనే పడతాను, ఎన్నున్నాయి మంచిగా పడ్డా. ఇలా కూడా కింద పడి డ్యామేజ్ అవుతాను అని ఇలా పడ్డే తీసి ఇక మేము తొక్కు పెట్టుకుంటాం. ఇగో మంచిగా అన్ని బగ్గిది బ్లడ్ ఇలా ముచ్చట ఏంటంటే, మేము రేణిగాలు నిరపకాయలు ఇంకా ఉసిరికాయలు ఇట్లా 4-5 రకాలు తెచ్చిన వీటి అన్నిటితో పచ్చడి అంటే కలిపి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా పచ్చడి పెడతా అని ప్లాన్ చేసినాం. నేను ఏం చెప్తాను అంటే రోజు మార్నింగ్ ఇంటికి వస్తాను, 4 రేణిగాయలు తింటానా, ఇవి రెండు అవి రెండు అవి రెండు తింటారు కదా పోతాను, అదే టిఫిన్ అవుతాను. మధ్యాహ్నం లంచ్ చేస్తాను 12:00. ఊరి అబ్బ బాగానే వండినాయిగా, పండుగ అన్నీ తెంపేద్దాం మన వాళ్ళకి సార్, ఇవి కూడా మంచిగానే వండుతాను. ఇవి అయిపోవడానికి వచ్చినాయి ఇంకా కాలేవి, బాగా వండినవి తెంపుతానా. చాలే బాగానే వెళ్ళినాయి ఇంకా చాలా పట్టియాలి దిగత్తున్నాయి.
మంచిదే గింజల పోయింట బానే బేబీ. Got me staring at you, so I'm crazy. Won't you bend that back for me? We won't stop, got your feet. మాట మరి మంచి తరాజు కూడా తెచ్చింది జోకి పెడదామని. మరి జోకి అన్ని లెక్క ఎట్లా మ్యాచింగ్ వేసుకున్నారా మీరిద్దరు బాపును? ఉసిరికాయ తక్కువ నేరకాయ తక్కువ చింతకాయ తక్కువ అవి చింతకాయలు ఇంకా కాలేదు టైం ఉంది కాంట పోయాలి. పండు మిర్చి చాపలు పెడతాను కింద అక్కడి కూడా నేమన్నారు కదా పైన పైన తీయమన్నారు. Oh my god. ఎన్ని రేడింగ్ ఫన్ సాయ్ పనికొచ్చేసి మనం కనబడతలేదు. పనికొచ్చేసి మనం కనబడతలేదు. అప్పుడు నా కనబడతలేదు. ఓ నా బా గోన్ వాలే. ఏయ్ చిరు తా దొడ్డు ఎంత దొడ్డు నా చూసినా ఒక్కొక్కటి. నా దొడ్డుకు దొడ్డు ఉన్నాయి చూడు మన లడ్డా లడ్డ కాయలు పడతాను. ఎన్ని వెళ్ళలే దగ్గులు ఎత్తది మంచి ఉన్నాయి లడ్డలకు లడ్డలు చింత కూడా మంచి తీయ ఉన్నాయి. దూరంగా కాయలు అవి అవి పచ్చ పెడతారా పెడతారా కాయలేగా దూర అంటే దూర దూర అంటారు దూర దూరే కాయలు తెలియదు షూటింగ్ పోతానా వాళ్ళు పచ్చడి పెడతారు అనుక పచ్చడి మంచిగా పెట్టండి రారే బానే ఏరింది తీసుకోండి కావాలి కావాలని గాజులు పడతాయి ఉంచుకో పల్లె మీన ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఉసుకెళ్తా వెళ్ళదు చూసి నేర్చుకో వీడియో తీసుడు కాదు పచ్చడి పెట్టాలి నాకు అర్థం కాలేదు సార్ అవి తీయకపోతే తట్టుకుంటాయి. అవునా నిజమా? అమ్మమ్మ కడిగి వస్తుంది నానమ్మ తక్కువ పెడితే గంట పొడుగా మచ్చికారం పచ్చడి దాన్ని ఎట్లా తీసేసాడు కదా మళ్ళా అలానే తింటాను మంచిగా ఉంటాయి మిరపకాయలు కూడా కలుపుకొని తినాలి. అయ్యా కొంచెం గ్రేవీ గ్రేవీ కుల్లేదు వేసింది ఉసిరికాయలు మిరపకాయలు తీసేసారా లాస్ట్ కి తినగా తీసేయరా రేకేళ్ళ పచ్చడి కోసం అని పిల్లల్ని వట్టి పెట్టిలు ఉప్పు ఆవాల కూడా ఏమో నాకైతే తెలియదు. ఏం చేస్తున్నావా ఆంటీ తాల్పా దేనికి రేకేళ్ళ పచ్చడి కానీ తాల్పు అలా పోయడానికి
అల్లం అది చూడలి ఎంత ఉందో కారం అందు మెచ్చి కారం పట్టించుకొచ్చింది మెట్టి అసలు అయితే కమ్మార్త పోయినా సార్ చిన్నదే చిన్నదైనా మీకు బాగానే వెళ్ళినాయి కొంచెం మండలి పెద్ద ఆయన ఇక దొడ్డు రోయిన వాళ్ళు కూడా గోన్ అయినాయి చూసినా ఇప్పుడు ఇవి అమ్ముతావా లేకుంటే తీసుకోపోతే కొన్ని తీసుకపోతా పిట్టలు ఎట్లా తింటా నేను చూసిందా రోజు పొద్దున వచ్చి చూసారు ఇట్లుంటాయి చూసిన అన్ని చిలుకలు కొట్టినాయి ఎన్ని చిలుకలు కొట్టి ఇదైతే ఎంత మంచిగా ఉంది సగం కొట్టింది పీకింది తొక్కుటి ఏ పోదామా చెట్లలోకి రాళ్ళు ఎవరు ఫస్ట్ తాళ్ళకే రేణి కాలు ఎప్పుడైనా చిన్ని ఫస్ట్ ఉంటది ఇగో ఈ మాడి చెట్టుకు పూత అత్తాంది ఇప్పుడే చూసినారా తిను మొత్తం తినాలే తినకుంటే ఇంకోసారి చెట్టు దగ్గరికి రావద్దు మంచిగా అయింది ఇగో ఇది ఆగానికే దానికి మంత్రం చదవంగానే తీసుకొని కొరికింది ఊరుతానయ్యా బా పండు బాగా పండింది కాయలు పడుతున్నాయి మళ్ళా ఇక్కడ చూడండి గిరేనిగా ఎంత ఉంది నా అయ్యా గోంత తోట దీని పక్క చిన్నది పెట్టుర్రా చూడండి ఎంత చేంజ్ ఉంది ఇప్పుడు అది అన్విక ఇది నేను అన్నట్టు ఏం చేస్తానో పిండి పచ్చళ్ళు మా అత్త మచ్చింది అన్ని రకాల పచ్చళ్ళు పెట్టింది ఇగో ఇది ఇది దేనికాయ పచ్చడి ఇగో ఇది ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ ఇగో ఇది చిన్న ఉసిరికాయ ఇగో ఇది ఉసిరికాయ కారం పచ్చడి ఇప్పుడు స్టీక్ అన్ని కలిపేసుకుని పోతున్నా ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఈ మమ్మీ పెట్టిన తొక్కులు అన్ని తెచ్చినాయి కదా నువ్వు ఎట్లున్నా చెప్పు మంచిది వాసన అయితే ఘోరంగా వస్తాను సరే పెట్టినప్పుడు తింటే మంచిగా అది అంత ఎట్లా అంటే గుడ్డు గుడ్డు లెక్క అంటారు వాటర్ వాటర్ అయినాయి రోజు ఎండాకాలం పచ్చళ్ళు వేసుకుని తిన్నది బెటర్ కూరగాయలు ఎక్కువ దొరికాయి అందుకే అందరూ ఎండాకాలం ముందు పచ్చళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ దొరకాయి నీళ్లు లేక సరిగ్గా వండక ఎండాకాలం పంటలు వండక కూరగాయలు చేపల్ది చికెన్ కూడా పెట్టారు చికెన్ తొక్కు పెట్టుకోబోద్ది అయ్యో మా చెల్లె పెట్టింది అట పెద్ద ఉసిరికాయ ఇప్పుడు పెద్ద ఉసిరికాయ ఇది పెద్ద ఉసిరికాయ ఇది లాస్ట్ టమాటో సారం ఉన్నట్టు వేడి వేడి అన్నం పచ్చళ్ళు వేసుకొని తింటే మస్తు ఉంటది ఎంత అన్న
సాతిక పల్ల అందరికి నేను వేసుకొస్తాను, నాకు జ్వరం వచ్చింది అయినా కానీ ఇలా వేసుకొస్తాను, ఇలా అయ్యో అని కూడా అంటలేరు నన్ను. ఏ అట్లా అని కాదు కానీ మౌలిక అక్కతో చేయితోటి తిండి బా అబ్బా భలే ఉంది టేస్ట్ కదా. అంటే ఇది ఏం పచ్చ అంటే పండు మిర్చి ఉత్త మిరపకాయనే నూరి మంచిగా ఉందా నిజం. నూరి ఎల్లిపాయలు వేసి పొనికేసింది అంతే తినద్దని మస్తుగా గాఢం వస్తుంది అంటే పచ్చి పచ్చి. నువ్వు నాలుక కొరికినందుకే కావచ్చు మిరపకాయ 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 వేస్తాందా శ్రీ కూడా అదే అన్నాడు కా మిరపకాయలు ఎక్కువైనాయని. లింగం వస్తున్నాయి చిన్న చిన్న వస్తున్నాయి అన్నిటికన్నా ఇది ఫస్ట్ వస్తుంది. పండు మిర్చి దానికన్నా ఇది వస్తుంది. ఇగో అక్క ఇగో నేను చెప్తా ఇది ఫస్ట్ వస్తుంది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇండియా టేస్ట్ మంచిగానే తెలుసు కదా సాతిక అయితే కరెక్ట్ చెప్పింది ఫుల్ ఎలాంటికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా చెప్తారా రా అందరు రేణుగా ఉన్నారు ఇప్పటికే సర్దులైన కారుతానే సాత్క రేణుగాకి వెళ్ళి ఎత్తో సేమ్ ముక్కలకి వెళ్ళి అత్తాన్ని ఇంత ఎలాంటికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన లోలాన్ని ఈవినింగ్ చూస్తారు అందరికీ. గుడ్ ఈవినింగ్ అండ్ బాయ్ బాయ్ బాయ్. మళ్ళా సండే 31st కు మంచి వీడియో ప్లాన్ చేసినాం చూద్దాం. సరే బాయ్. అయినా గన్నన్న తింటుందంటే ఇవే కమ్ ఒక్కాలి. బాయ్ బాయ్.